ఎవరైనా కొంచెం కోపంగా మాట్లాడితే చాలు ఏం బీపీ వచ్చిందా అని అడుగుతారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరైనా సరే ఈ పదాన్ని వాడేస్తున్నారు. కానీ ఈ మాటల్లో నిజం ఉందనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందిలో బీపీ పెరుగుతోందని అంటున్నారు డాక్టర్లు. వరల్డ్ హైపర్టెన్షన్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ. అధిక రక్తపోటు ఇది పెద్ద జబ్బేమీ కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు తెస్తోంది. హై బీపీ అంటే గతంలో వయసు మళ్లిన వాళ్లలో ఎక్కువగా వచ్చేది, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా హైపర్ టెన్షన్ అందరినీ చుట్టేస్తోంది. కొవ్వు పదార్థాలను తరచుగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటివి రక్తపోటుకు కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. అధిక రక్తపోటు వస్తే తరచూ బీపీ చెక్ చేసుకుంటూ మెడిసిన్ వాడాలి, కానీ చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బీపీ పెరిగి హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. షుగర్, బీపీ లాంటి జబ్బులకు ఎప్పుడూ కేర్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. మెడిసిన్ వాడటంతో పాటు లైఫ్ స్టైల్లో మార్పులు తేవాలని సూచిస్తున్నారు. వ్యాయామం, యోగా, ఆహార నియమాలు పాటిస్తూ ఒత్తిడి తగ్గించుకుంటే అధిక రక్తపోటు కంట్రోల్లోకి వస్తుందని చెబుతున్నారు. బట్ నౌ సర్వేస్ ఆర్ షోయింగ్ మోర్ దాన్ 30-35 పీపుల్ అమాంగ్ 100 ఆర్ హైపర్టెన్సివ్. సో దిస్ ఇయర్స్ థీమ్ ఈస్ మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ అక్యురేట్లీ, కంట్రోల్ ఇట్ అండ్ లివ్ లాంగర్. రీసెంట్ పాస్ట్ వీ హ్యావ్ సీన్, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, సడన్ హార్ట్ అటాక్. సో వీ హ్యావ్ డిస్కస్డ్, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కేమ్ ఫార్వర్డ్ టు నో ద ఫైండింగ్స్ behind this. వరల్డ్ హైపర్టెన్షన్ డే సందర్భంగా గ్లోబల్ హాస్పిటల్ GIHMC పరిధిలో ఓ సర్వే నిర్వహించింది. అనేక రంగాల్లో పనిచేస్తున్న 25 నుంచి 50 ఏళ్ల వయసున్న 5000 మందిపై సర్వే చేసింది. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వాళ్ళు 40% ఉంటే, దీనికి దగ్గరగా ఉన్న వాళ్ళు 39%, నార్మల్ గా ఉన్న వాళ్ళు 19% మాత్రమే ఉండటం కలవర పెడుతోందంటున్నారు డాక్టర్లు. 20% data and there is almost 12 to 15 to 20% jump into prevalence of hypertension post COVID. Probably the sedentary lifestyle, any reason kuda kavachu, alcohol, next smoking, next there are different variables. Third, so we gave a questionnaire to the participants. Dantlo questionnaire lo depending upon the diet, salt consumption, what type of food they have, we classified into healthy and unhealthy diet and mix of both. హైపర్ టెన్షన్ ను ముందుగా స్క్రీనింగ్ చేయాలన్న ఉద్దేశంతో వైద్య శాఖ NCD స్క్రీనింగ్ ను పెంచింది. 90 లక్షల మందిని పరీక్షిస్తే 13 లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్లు తేలింది. రాబోయే 2-3 నెలల్లో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ టెస్టులు చేయిస్తామంటోంది వైద్య శాఖ. దీనికి 33 కోట్ల నిధులు కూడా కేటాయించారు. సిటీ పరిధిలోనే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు ఎక్కువగా ఉన్నారంటున్నారు మంత్రి హరీష్ రావు. సో మొత్తంగా 90 లక్షల మందిని తెలంగాణ ప్రభుత్వం స్క్రీన్ చేస్తే ఒక 13 లక్షల మంది మన రాష్ట్రంలో బీపీతో బాధపడుతున్నారని తెలిసింది. రాష్ట్రం మొత్తం కూడా 100% బీపీ అండ్ షుగర్ NCD, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఇప్పటికీ మేము 90 లక్షల మందిని స్క్రీన్ చేయడం జరిగింది. దీనికి బడ్జెటరీ ప్రొవిజన్ కూడా ఒక 33 కోట్ల రూపాయలు జస్ట్ ఫర్ ది స్క్రీనింగ్ అండ్ మెడిసిన్స్ కోసం డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగింది. హై బీపీ మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. లైఫ్ స్టైల్ మార్చుకుంటూ బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలంటున్నారు డాక్టర్లు.